నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు నర్సరావుపేట వన్ టౌన్ పోలీసులు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ తల్లిదండ్రులకు మరియు వారి పిల్లలైన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి యూనివర్సిటీ ద్వారా సర్టిఫికెట్స్ ను సంపాదించాలి, కానీ ఈ విధంగా దళారులను నమ్మి వారి చేతిలో మోసపోయి వారిచే ఫేక్ సర్టిఫికెట్స్ ను తీసుకుని వాటి వలన మీ యొక్క విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. సైబర్ జోన్ పేరుతో ఇంకొక కంప్యూటర్ సెంటర్ పెట్టుకున్నాడు. ఇక సైబర్ సెంటర్ పెట్టాడు. ఇందులో ఇతను చేసేది ఏంటంటే, ఏవైనా యూనివర్సిటీస్కి సంబంధించి కానీ లేకుంటే ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకునేటప్పుడు ట్రాన్స్క్రిప్ట్స్ ఒక 7 సెట్స్ కావాలి. వివిధ 7 కానీ 8 కానీ 10 కానీ ఎన్ని యూనివర్సిటీస్కి అయితే మనం అప్లై చేస్తాము అన్ని యూనివర్సిటీస్కి ఒక్కొక్క సెట్ కావాలి. ఈ సెట్ తీసుకోవాలి అంటే మన యూనివర్సిటీకి 3000 రూపీస్ ఛార్జ్ పే చేయాలి. అట్లా ఫీ పే చేయాలి. దాంతోపాటు కొంత టైం తీసుకుంటుంది యూనివర్సిటీ ఆ సర్టిఫికెట్స్ వీళ్ళకి ఇవ్వడానికి. ఇదంతా లేకుండా ఇతనేం